సార్ కొంచెం దూరంగా ప్లీజ్ దూరంగా దూరంగా సార్ ఫోటో అయిపోయిన మ్యాచ్ చేసి కట్ చేసి కట్ చేసి సీన్ కిచ్చే నేను ఓకే సీన్ గా దూరంగా రాజు రాజు చాలి చాలి రాజరాజ్ గారు ఇచ్చారు శ్రీ ఇది దాలిరాజు సూపర్ మార్కెట్ అక్కేపాలెం ఉన్నటువంటి ఈ దాలిరాజు సూపర్ మార్కెట్ యజమాని అయినటువంటి నేను దాలిరాజును ఈ కరోనా మహమ్మారి వలన ప్రపంచవ్యాప్తంగా మానవ జీవితాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి ఈ లాక్డౌన్ టైంలో నెల 15 రెండు నెలల నుంచి కూలికి వెళ్ళలేక చేతి పనులు చేసుకోలేక ఏ రోజు కూలి ఆ రోజు వచ్చినటువంటి బడుగు జీవులు పస్తులు ఉన్నటువంటి పరిస్థితి చూసి నా మనసు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉండగా నాకు తోచినటువంటిది ఇతోదితికంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పేద కుటుంబీకులు ఎవరైనా ఉన్నారో అందరికీ చేసే శక్తి నాకు లేదు నిజంగా అట్టడుగున్నటువంటి పేద కుటుంబాలను మేము ఐడెంటిఫై చేసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఒక మా షాప్ తరపున ఒక టోకెన్ ఇష్యూ చేశాం పోలీస్ సిబ్బంది వారి పర్మిషన్ తీసుకొని మా షాప్ ముందునే సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్స్ ఇస్తూ మాస్కులు ఇస్తూ ఒక 5 కేజీల బియ్యం ఒక కందిపప్పు కిలో పంచదార ఒక కిలో ప్రియ పచ్చడి పిక్కల ఒకటి అలాగే సాల్ట్ కేజీ ఇంకా కొన్ని రకాల మూడు రకాల కూరగాయలు బంగాళాదుంపలు ఉల్లిపాయలు వంకాయలు టీ పొడి ఈ మనకు వచ్చినవి ఆ పేద కుటుంబానికి ఒక 2 రోజులు బచ్చం వద్దనటువంటి ఒక ఆ సహాయం చేయడం వల్ల నా మనసు కొంత కుదిరి పడుతున్నటువంటి వృద్ధాభక్తితో ఈ చేసినటువంటి ఈ కార్యక్రమానికి మా గ్రామ పెద్ద అకేపాలు ఉన్నటువంటి మా పెద్దలు మా కుల సంఘ నాయకులైనటువంటి లాడి కిషోర్ కుమార్ గారు నానశెట్టి శ్రీరామూర్తి గారు బుడ్డేటి వెంకటరమణ గారు మా గురువుగారైనటువంటి తినాథ్ సారు వీళ్ళందరి సమక్షంలో వీళ్ళందరికీ ఇవ్వడం వల్ల నేను తృప్తిపడ్డాను నాకంటే మా పెద్దలు మా మిత్రులు కూడా చాలా తృప్తిపడ్డారు ఇలాగే ఎవరు తోచి ఒక ఇన్స్పిరేషను కోసం నేను ఈ విషయం చెప్పండి అలాగే పెద్దలు మన ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గారు కేకే రాజు గారు వారు రాజకీయ పనుల వల్ల వారి బిజీ షెడ్యూల్ వల్ల మనకి సమయం ఇచ్చారు కానీ అమరావతిలో ఉండడం వల్ల వారు రాలేకపోయారు అలాగే శ్రీ బాలాల శ్రీనివాసరావు గారు వచ్చారు బుడ్డేటి మోహన్ రావు గారు వచ్చారు అలాగే మా కుల పెద్దలు చాలామంది వచ్చారు ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించి దీవించి ఇంత దిగ్విజయంగా జరగడం అనేది నా జీవితంలో మరిపురానటువంటి ఒక గొప్ప భద్రమైనటువంటి అనుభూతి నాకు ఇది ఈరోజు ఎంతమందికి ఇచ్చారండి ఈరోజు సుమారు పబ్లిక్ 150 మా తాలూకా స్టాఫ్కి ఇంక ఇవ్వబోతున్నాం ఇంక ఇవ్వలేదు ఇవి ఒక 100 250 పైచీలు పోతున్నాయి ఆటో డ్రైవర్లకు ఏమైనా ఇచ్చారు ఆటో డ్రైవర్లకు ఇచ్చాం ఈ దగ్గర దగ్గర ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్స్ అలాగే మాతో ఒక అభిప్రాయం సంబంధం ఉన్నటువంటి పేద ప్రజలు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అందరికీ టోకెన్స్ ఇవ్వడం జరిగింది ఏదో ఏ కొద్దిమందికైనా ఒక పూట అవకాశం మా వల్ల దేవుడిచ్చాడు అనేటువంటి ఒక తృప్తి మాకు మిగిలింది సరే